హాయ్ సిటీవీ వ్యూయర్స్, వెల్కమ్ టు మీ ఇష్టమైన స్లాట్ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. మీకోసం వచ్చేసామండి. ఇవాళ ఏ విషయాన్ని చెప్పి మేడం మనల్ని నవ్విస్తారో వెయిట్ చేద్దాం. వీడియోని చూస్తూ లైక్ చేసేయండి. మీ అందరికీ మన ఉత్తరాంధ్ర ముచ్చట్లకి స్వాగతం. కొన్ని కొన్ని పదాలకి వేరే కొత్త కొత్త పదాలు స్పెల్లింగ్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కుక్కని బేపీ అంటారని చెప్పారు కదా, అలాగే నాన్ వెజ్ ని ఏమంటారు? గెదరా. ఓకే, గెదరా. ఓకే, ఈ నాన్ వెజ్ కి సంబంధించి ఏదైనా ఒక ఫన్నీ? ముచ్చట్లు మరేం లేవు, మా పాలేరు ఉండేవాడు, వాడి పేరు ఎర్రప్పడు. ఎర్రప్పడు, ఎర్రప్పడు వాడి పేరు. మీరు ఒక స్టోరీలో దాలప్పడు అని రాశారు. అవును, అంత తెలివైన వాడు కాదు వీడు, ఎర్రప్పడు మంచివాడు పాపం. ఓకే, ఎర్రప్పుడని ఉండేవాడు. ఇప్పుడు ఈ వీడియో వాడు చూస్తున్నాడేమో కూడా తెలియదు మనకి. వాడు అప్పమ్మ చెప్పాను కదా, వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు, మనం వెజిటేరియన్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మగారు ఖచ్చితంగా కండిషన్ చెప్పేవారన్నమాట. ఏ స్థితిలోనూ మీ తాలూకా ఇవి పనికిరావు, ఫుడ్ అది తెచ్చుకోవద్దు అని చెప్పేది ఆవిడ. కావాలంటే మీకు బ్రహ్మాండమైనటువంటి కూరలు పులుసులు ఇస్తాను రమ్మనంటే, అంతకంటే ఏంటమ్మా మా గ్యాదర్ ఎప్పుడు ఎంత తింటారండి అనేవాడు. అనేసి ఇంకా రాగానే వాళ్ళకేంటి తెలిసిన, వాళ్ళకి ప్రతిరోజు అలవాటు కాబట్టి అవి ఉంటే కానీ తిన్నట్టు ఉండదు. ఓహో, ఎవరైనా జనరల్గా అంతే కదా, ఈ కష్టజీవులు వాళ్ళు అవి ఉంటే కానీ తినడానికి ఉండదు. వాళ్ళు కొన్నాళ్ళు మన ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా పాటించేవారు, ఇంక అందులో డౌట్ ఏమీ లేదు. కాకపోతే నాకు తెలియదు అప్పట్లో గెదర అంటే నాన్ వెజ్ని గెదర అంటారని. ఎర్రప్పుడు గెదరంటే ఏంటి అని అంటే, ఊరుకోయండి అమ్మా, మీరు అనకూడదు, మేము అనకూడదు. అదేంటి పాపంలాగా అంటే ఏంటి తిట్టా అని అడిగాను నేను ఒకసారి. అప్పుడు నాకు ఏజ్ సుమారు 20 ఉంటుంది. అంటే నేను అంత మియ్యం, జడ్ మియ్యం అంటాను చూడు అలాగే మన సిజ్జులాగా. ఏవి రైమింగ్ సార్ ప్రకాశం, ఏంటినా గెదర్ మీరు అనకూడదు, నేను అనకూడదు, ఇద్దరు ఎందుకు అంటారు మాట మాటికి, నాకే నోటి నీళ్ళు ఊరిపోతానవి. అంటే ఆ మాట వింటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు నీళ్ళు ఊరుతాయి అంటే, ఏమైనా తినే వస్తువా అని అడిగాను నేను. అంటే వస్తువా, ప్యానానికి ప్యానం, మామూలు టైం కాదే ప్రకాశం, నాలుగుకి సొట్టం, తగ్గేదే లే అన్నట్టు చెప్పారు అనమాట. అతను చెప్పాడు ఏడ్చులు అలాగనేసారు అనుకో, మరేటా అంటమా. మీరు ఇప్పుడు కేంద్ర గుర్తు చేసినారు అనుకోండి, ఏంటనే సోనమోయ్యను ఏటి అయ్యను, తిన్నాక వెళ్ళిపోతున్నా ఒక మార్పులో ఏసో తొందర ఏడాడు పాటికి వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోయినా అంటే ఇంకా అంతే. ఇంట్లో మా యామి ఉంది కదా, మా యామి చేత శుభ్రంగా కూర పులుసు చేయించుకోవడము, నాలుగు ఉల్లిపాయలు వేసుకోవడము, ఉల్లిపాయలు వేసుకొని తినేసి తొంగనని మళ్ళీ రేపు పనికి కూడా రాను. మరి ఏడానికి కొంత చూసుకోండి, మరి మీ ఇష్టమా, నాకేటి తేలదు. ఓహో నాన్ వెజ్జా, వేజ్జో గిజ్జో మాకేందుకు, తాళ్ళను గుజ్జు మాకేటి వద్దు, మాకు కావలసిందల్లా ఒకటే, పని చేసుకోనమా, ఇంటికి వెళ్ళామా, తినేసామా, తూంగోనమా, అంతే. మరుసటి రోజు మళ్ళీ మాట రోజు మీకు దగ్గర మీకు కాడకు వచ్చినామా లేదా, మా లక్ష్మి అమ్మగారు మాకు అన్ని పెట్టినారా లేదా, మా చిన్న అమ్మగారు అన్ని చూసినారా లేదా, గోడలు వేసానా లేదా, ఏటి వేస్తావు, ఏటువంటి వేస్తావు కదా, ఎందుకు మధ్య బాగుతావు అనేది ఆవిడ. అంటే ఎట్లేదులే అయ్యా, ఏట అనుకుంటావు, ఏదో ఒకటి చెయ్యాలి కదా అమ్మే, మరి తప్పదు కదా. సున్నాళ్ళు ఇక్కడ అన్నీ కూడా ఖాళీలు వదిలేశారా అనేది మా అమ్మ. అనగానే ఏడు అమ్మగారు, ఏ మొదలాట్టి మాది టైమే బోలేదు ఇవాళ, ఏడు మొదలాటగానే చిన్న అమ్మగారు గ్యాదర్ గుర్తు చేసినారు, ఇవాళ మీరు డబ్బులు ఇచ్చి ఇవ్వాల్సిందే. అంటే రేపేమరా కాఫీ తాగి సెలవు పెడతావా అనేది మా అమ్మ. కాఫీ తాగడం అంటే మందు. ఓహో కాఫీ, కాఫీ తాగుతాను, సెలవు పెడతారా అనేది. సెలవు పెడతారంటే అన్నన్నన్న, మా ఇంటికాడికి వచ్చినప్పుడు కాఫీ తాగను, కోడ్ వర్డ్ అనమాట. మరి ఆ మొక్కలు కూడా తినకో, నాలుగు రోజులు ఉంటే ఇంటి సొన్నం అయిపోతుంది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అదే చండాలన్నీ ఇంట్లో తెచ్చి పెడతావు అనేది ఆవిడ. ఆవిడ చాలా పట్టుదలగా ఉండదు ఆర్థరాక్స్ మెయింటెనెన్స్ అంతా. అని అంటే ఏటోడయ్యమ్మా, ముందు మీ చిన్నమ్మగారిని ఇంట్లో పట్టుకెళ్ళిపోండి అనగానే నేను మళ్ళీ వచ్చేదాన్ని కొంతసేపు అయ్యాక. ఎర్రప్పుడు గోడేసావా, అంత వేసి వేటి అని అంటే వేస్తానా, తెల్లారి నుంచి కూకున్నా నేటి ఏడ్చి చూసినే గోడే.
నీకేడు పోయింది, మళ్ళీ రేపు వస్తారు, ఇల్లు ఎక్కడో గీసావు, వాళ్ళు అక్కడో గీసావు అంటే రేపు నేను గాను. ఆడ ఆల్రెడీ ఫిక్స్డ్. వాళ్ళు అప్పి అనేవాడు అప్ప అమ్మని. అప్పి ఇవాళ చేపల మార్కెట్ ఉంటుంది ఏంటి? ఉంటుంది ఉంటుంది. మనం సాయంత్రం వెళ్ళేసరికి అన్నీ అయిపోతాయి, నీకు ముళ్ళు తోకలు ఉంటాయి. పోన్లయ్యా కోడి కాళ్ళు ఏం దొరకవా? అంటే కాళ్ళు కేటది లేవు, కోడి ఆటుకుపోదమా ఏట, అమ్మగారు డబ్బులు ఇవ్వరా ఏట, పట్టుకెళ్ళిపోను అనుకో, తల నాది అలా మాట్లాడేసుకుని వాటాలు వేసేసుకోవటం. వాటాలు వేసేసుకున్న తర్వాత అమ్మ ఇవాళ మీరు ఏటో నాకు అవుపించేస్తాను. ఏంట్రా ఏం కావాలి నీకు అనేదాన్ని. నాకు ఒక 100 రూపాయలు ఇస్తే ఎందుకు రా 100 రూపాయలు తీసుకెళ్ళి తాగి తగలేయటానికి అంటే అన్నన్న నేను తాగను. ఒక్కలు రేపు కానీ నోట్లో పెట్టకపోతే ఏ సులువు లేదమ్మా. గుర్తు చేశారు గెదరంటే ఏంటి అని. మీరు ఇవాళ గెదర గురించి మాట్లాడమ్మా, రేపు వండించుకోవాల్సిందే అని అంతే, ఇంకేం లేదు. నేను వగ్గను, నేను వగ్గను, నేను వగ్గను. మరి ఇంకెందుకు లేయమ్మా, నేను కూడా రేపు రాను, మరి ఇంకెందుకు మాట్లాడెత్తమ్మా అనేది అది అని అంటే, దానికి నీకు మేక మాంసం కావాలా అని అడిగేదాన్ని నేను. అమ్మా నువ్వు బయట అనకు, మాట్లాడితే తెల్లవారి నుంచి మా మీద పగబెట్టినా బయట. నువ్వు నువ్వేం అనలేదు, నేనేం వెళ్ళలేదు. తెల్లవారు లేచినావు, చేపల గురించి ఎత్తినవు, ఆ మధ్యాహ్నం వచ్చినవు, తిండి తినేసి వచ్చినవు, 4 కోడి ముద్దలు, ఇంకా అక్కడి నుంచి కోడి కాడ ఎత్తినవు, ఇప్పుడు వచ్చినావు మేక అంటావు, రేపేమో బయట అంటావు గోరి అంటావు, ఇక మేము పని చేయొద్దు ఏంటి. చేసిన వాళ్ళు ఇవే గుర్తొస్తాయి, ఆ మొక్కలు అలాగే ఏగుతుంటే ఉంటుంది, ఏమరా ఏ వాసన రాదా అనుకుని వాళ్ళు మాట్లాడుకొని అలాగా ఆనందంలో అలా చూసి ఏం జరిగింది తెలుసా, ట్విస్ట్ లాస్ట్ ట్విస్ట్కి నవ్వకుండా ఉండలేరు ఎవరు. ఒక కుంచి పట్టుకుని సన్నవేస్తుంటారు కదా, మా అది ఏటంటే ఆ వాసన, మరి కోడి ఉడుకుతున్నప్పుడు వచ్చిన వాసన, ఎల్లులపై తాళీం పెడితే వచ్చిన వాసన, అమ్మగారంటారు అమ్మగారంటారు, ఎల్లుల్లిపై వేసిన వాసన ఉందే ఆ వాసనకి అని ఆమె అటు నుంచి తిరిగేసరికి అవునే అని వీడు దాని వీపుకు సన్నం వేసాడు. అది గోడవ వీపోతే అంత మునిగిపోయి ఇప్పుడు కట్ చేస్తే అంత పిచ్చిగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే దాచుకుని ఏదో ఒకటి మాట్లాడి మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళి మర్నాడు ఇంకేదో అబద్ధం చెప్పి ఆపేసి అలాగా మోసం చేసే తత్వం అనేది ఉండేది కాదండి. వాళ్ళకి తినాలనిపించింది, వాళ్ళందరూ మునిగిపోయి మాట్లాడుకుని పనిచేసి మర్నాడు 2 రోజులు రారు. వాళ్ళు వెళ్ళిపోగానే మా అమ్మగారు ఖచ్చితంగా చెప్పేది, వాళ్ళు 2 రోజులు పనికిరారు, ఈ సున్నాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి అని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ పూర్తిగా వేయించుకోవడం అన్నమాట. దసరా పండగకి ముందే మేము ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్, పెద్ద పండుగ మాకు దసరా వే, అందువల్ల సున్నాలు వేయించడం, ముగ్గులు వేయించడం, గడపలకు పసుపులు రాయించడం అన్నీ అయిపోవాలన్నమాట. ఇలాంటి గెదర ముచ్చట్లు అంతవరకు నాకు తెలియదు గెదర అంటే అదని. అందువల్ల మీకు కూడా ఈ వీడియో నవ్వు తెప్పించిందని అనుకుంటున్నాను. నవ్వు వచ్చిందా? బాగా. అన్నింటికంటే ట్విస్ట్ ఏంటంటే దాని వీపుకి సున్నం వేసేయటం. అదేం చేసి ఉంటుందో ఊహించి ఒక మాట చెప్పు. చాచి ఒకటి ఇచ్చి ఉంటుంది. చాచా అది ఏమన్నా మోడర్నా ఏంటి అంటే, ఓరు అయ్యా నా ఈపుకి వేసానవరా, నీకేటి కళ్ళు ఇక్కడ పోయినాయి ఏటి, నా ఈపుకి సున్నం వేసినావేటి, ఈపుకి సున్నం వేస్తారా ఇవ్వలేనా, చిన్నప్పటి కానీ చేస్తాను, కళ్ళు ఇక్కడ పోయినాయి ఏటి, గుడ్లు ఇక్కడ పోయినాయి, అరసవీళ్ళు వెళ్ళి గుడ్డు ఇక్కడ ఇచ్చి రారా, బంగారు కళ్ళు ఎండి కళ్ళు ఇచ్చిరా, నీ కళ్ళు కట్ట సరిగ్గా పంచాతి దేవుడు మొక్కు అన్ని నా ఈపుకి వేసాడు మండిపోతుందమ్మా, వాళ్ళ వేట అన్నీ ఒగ్గేసావా, నీకు ఎలక్కోదు దిగిరా, నిచ్చిన దిగిరా, నీ సంగతి చెప్పు చెప్తా మండిపోతుందమ్మా, నేను కొడుకుని వస్తాను, మండిపోతు పోకిపోదు కూడాను, నా ఈ పేట అని పొక్కలా నీ సంగతి ఉంది అనుకొని వెళ్ళి అది కడుక్కొని వస్తే నిజంగానే ఎర్రగైంది. ఎర్రగైతే నేను ఎక్కువ చేసి చెప్పా ఆ రోజు, అమ్మా నీ వీపేట ఎరగైపోయింది, మొత్తం బొబ్బలు ఎక్కిపోయినాయండి, ఓలే మొన్న బొబ్బలు ఎక్కిపోయినాయా, ఈడు గ్యాదర పిచ్చి పాడైపోను, ఈడికో మాయరోగున్నాను, ఈడికో పాడెత్తిను, ఈడికో దినం చెయ్యా, ఈడికెళ్ళిపోయిందిరా, ఈడి కాష్టం కాలిపోను, నా ఈపుకు సున్నం వేసాడు, ఈడు గ్యాదర పిచ్చి మండిపోను అని చెప్పి అనుకొని అది తీసుకెళ్ళి ఇంత సున్నం ఉన్న పాత్ర తలమించి బోర్లించింది. వెరీ గుడ్.
ఇంతేనండి సంగతులు. ఇలాగా హ్యాపీ హ్యాపీగా నవ్వుకుని మళ్ళీ ఆ సొన్నం అంతా వాడు కడుక్కుని ఓ రెండు చెంపులు మన ఇంటి నోటి దగ్గరే వేసుకుని ఆ తర్వాత ఇద్దరు కలిపి డబ్బులు తీసుకుని మా అమ్మ ఇచ్చిన ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకుని అమ్మ మళ్ళీ వచ్చేస్తాం రేపు నేనేడు కాఫీ తాగను అని చెప్పేసి ఇద్దరు చెప్పి రాయి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు అంతే. దీని గురించి ఏమంటారు? కనుక మీకు ఈ విషయం కూడా నచ్చిందని హ్యాపీగా నవ్వుకున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే ఇంకొక కళ్ళ కపటం తెలియనటువంటి మరో విషయం అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని బై బాయ్. థ్యాంక్ యూ అండి. ఈ గెదర ముచ్చట్లతో ఇవాళ మమ్మల్ని బాగా నవ్వించారు. ఇదండి ఇవాళ మన ఫనీ వీడియో. మళ్ళీ ఇంకో ఫనీ ఇన్సిడెంట్తో మీ ముందుకు వచ్చేంత వరకు థ్యాంక్ యూ బాయ్.